మహిళలే అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 16:21 తీసుకుందాం. చూడండి, అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు చెప్పండి ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగును గాక అని అది నీకెన్నడను కలగదని అది నీకు ఎన్నడు కలగదు అని ఆయనను గద్దింపసాగెను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే మనుషుల యొక్క సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసు ప్రభువారు అప్పటికి తాను యెరూషలేముకు వెళ్ళవలెనని పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడో దినాన లెగుసుట అగత్యమని తన శిష్యులకు తెలియచేయుచున్నారు. ఇదిగో నా తండ్రి చిత్తము నాలో నెరవేర్చటానికి నా తండ్రికి ఇష్టమై ఉన్నది కనుక ఆ కార్యమును నేను నెరవేర్చటానికి సమయము నాకు ఆసన్నమయ్యి ఉన్నది అని తన శిష్యులకు తెలియజేస్తున్నారు ఆయన. అక్కడ పేతురు, ఎందుకంటే ప్రభువా నీకు అలాంటి ఒక శ్రమలు నీకు కలగకూడదయ్యా, ఆ శ్రమలు నేను అడ్డుకుంటానయ్యా, ఎందుకంటే నీవు ఆ హింసలు పొందటానికి ఆ శ్రమలు భరించటానికి నేను ఒప్పుకోవట్లేదయ్యా, ఎందుకంటే నీవు జీవము కలిగిన దేవుడు కనుక నీవు సజీవుడిగానే ఉండాలి అని చెప్పి పేతురు ప్రభువు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ శ్రమలు నీకు కలగకుండా నేనుంటానయ్యా, నేను అడ్డుగా ఉంటానయ్యా, నేను ఆపుతానయ్యా అని చెప్పి పేతురు ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రేమను చూపిస్తున్నాడు. ప్రభు మనస్సు తెలుసుకోలేకపోతున్నాడు పేతురు, ఎందుకంటే పేతురు ఆలోచన వేరుగా ఉన్నది. ప్రభువుని ఈ లోకములో శరీరధారిగానే కొంతకాలం మన మధ్యలో ఆయన ఉండాలి. ఎంత శక్తివంతమైన దేవుడు, మనకు మన కొరకు ప్రాణము పెట్టడానికైనా దేనికైనా తెగించిన దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనము శత్రువుల చేతికి అప్పగిస్తామా? కనుక మనము ఆయనను కాపాడుకుందామని ప్రేరేపణతో మాట్లాడుతూ ఉండగా ప్రభు అంటున్నాడు, సాతానా నీవు వెనక్కి పో, ఎందుకంటే దేవుని సంగతులను నీవు మనస్కరించటలేదు, గుర్తించటలేదు. మనుషుల ఆలోచనలే నీవు తలస్తున్నావు కనుక నీవు, ఎందుకంటే నీలో ఉన్నది సాతాను అని ప్రభు గుర్తించి, సాతానా నా తండ్రి చిత్తమును నేను నెరవేరుస్తానికి లోకానికి వచ్చి ఉన్నా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నా తండ్రి చిత్తము ఏది అయితే ఆయన నా పక్షాన చేయనై ఉన్నాడో దానిని చేయటానికి నేను సంతోషముగా ఉన్నాను అంటున్నాడు. యోహాన సువార్త చూడండి 18:4 చూడండి, యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు.
యేసు తనకు సంభవింపబోవు అన్నియు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసుని అని ఆయనకు ఉత్తరం ఇవ్వగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయన అప్పగించిన యూదాయు వారి యొద్దనే నిలిచి ఉండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయన మీతో చెప్పితిని గనక మీరు నన్ను వెతికిన ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. 11వ వాక్యం చూడండి. అక్కడ ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునని పేతురుతో అనెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభువారు తనకు సంభవింపబోయినవి అన్నియు ఎరిగినవాడై వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుస్తున్నారు అని యేసు ప్రభువారు ఆయన మరణాన్ని ఎదుర్కోవటానికి ఆయన ఏం చేశారు చెప్పండి? ముందుకు వెళ్ళారన్న. ఎందుకంటే ఆయనకు సంభవించబోయే ప్రతి విషయం ప్రభువుకు తెలుసు కనుక నా తండ్రికి చిత్తమైనది కనుక నా తండ్రి నేను మరణించటానికి నా తండ్రికి ఇష్టమై ఉన్నది కనుక ఆయన నా తండ్రి చిత్త ప్రకారము నేను నెరవేర్చుటయే నాయన పని తుదముట్టించుటయే నాకు పని అయ్యున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక మీకెందుకు పేతురు మీరెందుకు కత్తి తీస్తున్నారు, మీరెందుకు కత్తితో నన్ను రక్షించగలరా అని చెప్పి పేతురు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు, మీరు ఎవరిని ఎతకపోతున్నారు? ఆ యేసుని నేనే అని చెప్పగానే అక్కడున్న ఆ యేసు ప్రభు ఆ శబ్దాన్ని ఆయనను నేనే అనగానే అక్కడున్న సైనికులు ఏమయ్యారు చెప్పండి? ఆ శబ్దానికి నేల మీద పడ్డారంట. దేవునికి స్తోత్రము. అరే ఆయన శక్తివంతంగా మరణాన్ని ఎదుర్కోవటానికి ఆయన తన్ను తాను సమర్పణ చేసుకుని ప్రభు సన్నిధిలో నేను మరణించటానికి సిద్ధమే, కనుక మీకెందుకు నన్ను రక్షించాలని పేతురు నీవెందుకు కత్తి తీస్తున్నావు, ఎందుకు నీవు నన్ను కాపాడాలనుకుంటే నా తండ్రి అనేక మంది దూతలను పంపించి నన్ను కాపాడలేడా? కనుక నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చుటయే నా తండ్రి పని ముగించుటయే అది నాకు ఆహారమై ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక నా తండ్రి చిత్తము నేను నెరవేరుస్తున్నాను, నీకెందుకు అని చెప్పి కత్తి వరలో ఉంచుము. దేవునికి స్తోత్రము. అలా కనుక కత్తులతో యేసు ప్రభుని కాపాడగలరు. అందుకే అక్కడ 11వ వాక్యం ఏమన్నారు చెప్పండి? అక్కడ ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అంటున్నాడు అక్కడ. ఎందుకంటే తండ్రి నాకు అనుగ్రహించాడు ఈ మరణము ఇలా జరగాల్సిందే, నేను పాపిష్టుల చేతికి అప్పగింపబడాలి, కొరడా దెబ్బలు నేను తినాలి, హింసలు పొందాలి, దూషణ మాటలు పడాలి, కనుక నా తండ్రికి ఇష్టమై ఉన్నది, కనుక నీకెందుకు నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చటానికి వచ్చి ఉన్నా. దేవునికి స్తోత్రము. అలా అనేకులు మరణం అంటే
అనేకులు ఏలియా నుంచి ఏలియా కూడా అగ్ని వర్షాన్ని కురిపించిన ఏలియా మరణము అతనికి సంభవించినప్పుడు ఏమన్నాడు చెప్పండి మరణం నేను ఇంతవరకు చేసిన కార్యములు సాలయా ఇక నేను సెలవు ఇవ్వండి నాకు మరణిస్తాను అని దేవునికి ప్రార్థన చేశాడు అగ్ని వర్షాన్ని కురిపించిన ఏలియాతో సహా భయపడిపోయారు అలాగే నయోమి ఆకలి బాధలు మరణ వేదనలు కలిగినప్పుడు నయోమి కూడా ఏం చేసింది చెప్పండి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనేకులు ఈ రోజు మరణం అంటే భయపడుతున్నారు కానీ మన ప్రభు దేనికి వచ్చాడు చెప్పండి మరణాన్ని జయించడానికి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఓ మరణమా నీ ముల్లు మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడా నీ విజయం ఎక్కడా ఓ మరణమా ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా మరణపు ముల్లు పాపము మరణపు ముల్లు పాపమును పాపముకున్న బలము పాపముకున్న బలము ధర్మశాస్త్రమే ధర్మశాస్త్రము ఓ మరణమా నీ విజయం నీ యొక్క విజయము ఎక్కడా ఎక్కడా దానిని విరవటానికి నేను ఈ లోకానికి వచ్చి జీవిత కాలమంతా దేవుని పిల్లలు మరణ భయము చేత అపవాది యొక్క తంత్రముల చేత అపవాది చేత వారు శోధింపబడేవారు నువ్వు మరణమవుతున్నావు పాపం చేశావు ఏ రోజుకైనా నీవు చనిపోయి నాతో పాటు మరి నువ్వు నరకానికి వస్తావని దేవుని పిల్లలను పాపము చేయించిన అపవాది వారిని ఏం చేస్తుంది చెప్పండి ఆ మరణ భయము చేత వారిని బాధిస్తుందంట కనుక ఆ మరణ భయము చేత దాస్యమునకు లోనైన దేవుని పిల్లలను విడిపించడానికి ప్రభు ఈ లోకములో ఏం చేస్తున్నారు చెప్పండి మరణమును ఆయన ఎదుర్కొంటున్నారు మరణాన్ని ఎదుర్కొని ఓ మరణమా నా తండ్రి నాకు అనుగ్రహించిన ఆ గిన్నెలోనిది ఆ శ్రమలైన నిందలైన అవమానమైన భరించటానికి నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పి ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి మరణాన్ని యేసుప్రభు ఏమంటున్నారు చెప్పండి మీరు ఎవరిని వెతుకుతున్నారు వారు చిత్రహింసలు చేస్తారని తెలుసు అలాగే ఆయనను మొళ్ళ కిరీటం పెడతారు కొరడా దెబ్బలు కొడతారు అలాగే ఆయనను చిత్రహింసలు చేసి నానా విధములైన ఆయన బాధలు కలగజేస్తారని తెలిసి కూడా ఆయన ఏమన్నారు చెప్పండి నేనే ఆ యేసును మీరు ఎవరిని వెతుకుతున్నారు నేనే ఆ యేసును కనుక యేసు ప్రభు పారిపోవాలంటే ఆ చీకటిలో పారిపోవచ్చు కానీ ఆయన మరణాన్ని ఎదిరించి విజయాన్ని సాధించే దేవుడు దేవునికి స్తోత్రము అలా కనుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఓ మరణమా నా పిల్లలు జీవిత కాలమంతా కూడా ఈ పాపపు భయముతోని వారు బాధతో దిగులుతో మరణిస్తున్నారు ఆ మరణాన్ని విరవటానికి ఆ మరణపు ముళ్ళు నుంచి వారిని తప్పించటానికి నేను ఆ మరణాన్ని నా బిడ్డల పక్షాన ఎదుర్కొంటా అని చెప్పి ప్రభువే ఆ మరణాన్ని జయించటానికి ఆ సైనికులు అనేక మంది వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు నేనే ఆ యేసును రండి అని అన్నప్పుడు ఆ మాటకు వారు ఏమయ్యారు చెప్పండి నేలన పడ్డారు దేవునికి స్తోత్రము అలా కనుక ఈరోజు మనకు బాధలు వస్తే ఏం చేస్తున్నాం చెప్పండి దేవుని మందిరాన్ని మానేస్తున్నాం అలాగే శ్రమలు కలిగితే మనం ఏం చేస్తున్నాం చెప్పండి దేవుని దగ్గరకు రావటమే మానేస్తున్నాం కానీ యేసు ప్రభు వారైతే ఆయన మరణపు యొక్క ముళ్ళును విరుస్తానికి ఆయన ముందుగా మరణము దగ్గరికి ఆయన వెళ్ళి నీ విజయం ఎక్కడ రా అని చెప్పి ఆయనే ఆహ్వానిస్తున్నాడండి ప్రభు ఎంత శక్తివంతమైన కార్యము మన కొరకు చేశాడో చూడండి అలాగే చూడండి 1వ యోహాను 2వ అధ్యాయము 2వ వాక్యం చూడండి 1వ యోహాను
రెండో అధ్యాయము రెండో వాక్యం చూడండి. ఆయనే మన పాపముల కొరకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, మన పాపములకు మాత్రమే కాక సర్వలోకమునకును సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. ఆయన సర్వలోకానికి, ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి కాదు, ఆయన సర్వలోకానికి ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి, శాంతికరమై ఉన్నాడు. సర్వలోకాన్ని రక్షించడానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని సిందించి ఏ పాపము ఎరుగని దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని ఆయన మాట్లాడినప్పుడు ఆయన మీద ఎవరు ఏ నేరము కూడా రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన చేసిన నేరాలు ఏమిటి అని పిలాతు అడిగాడు. చూడండి మత్తయి సువార్త 27:19-10 చూడండి. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నాతో నీవు మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. కనుక పిలాతు అంటున్నాడు. అందుకు పిలాతు ఏమన్నారు చెప్పండి, నీవు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటానికి శిక్ష విధించటానికి నాకు సర్వాధికారము కలదు అంటున్నాడు పిలాతు. కనుక పిలాతు తన శక్తిని తెలియపరుస్తున్నాడు. నేను అనేక మందికి సిలువ వేశా, అనేక మంది నేరస్తులను సిలువలో వారికి శిక్ష విధించా, కనుక నేను నిన్ను విడిపించగలను. నీవు నిర్దోషిగా కనపడుతున్నావు, కనుక నాకు అధికారం అన్నది, నాతో నీవు మాట్లాడవా అని అడిగినప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, నా మీద నీకు ఎలాంటి అధికారము లేదు, ఎందుకంటే నా తండ్రి యొక్క ఆజ్ఞలను నేను నెరవేరుస్తానికి లోకానికి వచ్చి ఉన్నా. నా తండ్రి చిత్తమునే నేను నెరవేరుస్తా. నా తండ్రి ఏది నాకు నిర్ణయించాడో అదే నాకు జరుగుతుంది. కనుక నా మీద నీకు ఎలాంటి అధికారము లేదు. కనుక నీకు అధికారం ఉండొచ్చు. నీవు అనేక మంది నేరస్తులకు శిక్ష విధించవచ్చు, విడుదల చేయొచ్చు, కానీ నా మీద నీకు ఎలాంటి అధికారము లేదు అని పిలాతుతో అన్నప్పుడు పిలాతు ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే ఇంతమంది నేను నేరస్తులను చూస్తే, వాళ్ళందరూ కూడా నేను ఈ మాట మాట్లాడితే వారెంతో జాలిపడి వారెంతో ప్రేమను చూపించేవారే. అలాంటిది యేసు ప్రభు నా మీద అధికారం లేదంటున్నాడు ఏమిటి అని ఆయన చాలా కలవరపడ్డాడు. కానీ పిలాతు ఏం చేశారు చెప్పండి, చాలా వరకు ప్రయత్నించి చూడండి ఈ మాటలను బట్టి యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు సంహరింపుము, సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేస్తారా అని చెప్పి వారిని అడగగా ప్రధాన యాజకులు
కైసరు తప్ప కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని వారు ఏమవుతున్నారు చెప్పండి ఇదిగో మీ రాజును యూదుల రాజును సిలువకు మీరు అప్పగిస్తారా మీ రాజు మీకు ప్రాణం పెట్టాడే మీకు మేలు చేశాడే మీకు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడే మీ మధ్యలోనే ఆయన సంచరించాడే ఏ ఒక్కరికి కూడా ఆయన హానికరమైన పనులు ఏదీ చేయలేదే అలాంటి రాజును మీరు సిలువ వేస్తారా అని చెప్పి ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలందరూ ఏకపక్షంగా అంటున్నారు ఆయనను సిలువ వేయండి దేవునికి సోద్రము అలా కనుక యేసు ప్రభు మాట్లాడిన మాటలలో అప్పుడు ఆయనకు అర్థమైంది కనుక నా తండ్రి చిత్తమైతే నా తండ్రికి ఇష్టమైనదే నెరవేరుతుంది కానీ నీవు నా మీద నీకు ఎలాంటి అధికారమో లేదు అన్న మాట పిలాతు అప్పుడు కలవరపడుతున్నాడు కనుక అతని శాయశక్తుల పిలాతు యేసు ప్రభుని విడుదల చేయాలి అని ఆయన ఏ నేరం చేశాడు ఆయనకు మరణశిక్షకు తగిన పాత్రుడు ఆయన ఏ నేరం చేయలేదే అలాంటి ఆ అమాయకునికి మీరు సిలువ వేస్తారా అని ప్రజలందరిని అడిగినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన ఏకపక్షముతో సిలువ వేయండి వేయండి అని ఫిలిప్పు పిలుస్తూ కేకలు వేస్తుండే పిలాతు ఏమీ కూడా చేయలేకపోయాడు దేవునికి సోద్రము అలా చూడండి మత్తయి సువార్త 27:39 వాక్యంలో అక్కడ ఏం మాట్లాడుతున్నారు చెప్పండి యేసు ప్రభు ఆ మార్గములో వెళ్ళుస్తున్న వారు తలలు చూచు ఆ దేవా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము నిన్ను నీవే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడవైతే నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇశ్రాయేలు రాజు కదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల దిగిన ఎడల వాని నమ్ముదము వాడు దేవుని యందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడని చెప్పెను కనుక ఆయనకిష్టమైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పుకొని సుండేది దేవునికి సోద్రము అలా అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి ఆ మార్గమున వెళ్ళేవారు తలలు ఆడించుకుంటూ దేవాలయమును పడగొట్టి మూడు దినములలోగా దానిని కట్టేవాడు తన్ను తాను రక్షించుకొనలేడా దేవాలయమునే పడగొడతానన్నాడే 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము కట్టిన దేవాలయం మన మందిరం దానినే పడగొట్టి మూడు దినాలలోగా దాన్ని నిలబెడతానన్నాడే ఈరోజు ఆ మాటలు ఏమైనాయి ఈరోజు ఆ మాటలు ఏమైనాయి అని చెప్పి అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి అపహాస్యం చేస్తున్నారు ఆయనను ఆయన గురించి బాధపడేవారు బాధపడుతున్నారు ఆయన మీద నేరాలు మోపినవారు ఆయనను ఇంకా అపహాస్యం చేస్తున్నారు ఇప్పుడు నీవు సిలువ మీద నుండి దిగాయా నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా దేవుని కుమారుడని నువ్వు చెప్పుకున్నావు కదా నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుడే వచ్చి నిన్ను ఈ శిక్ష నుంచి విడిపిస్తాడు కనుక మేము అప్పుడు నమ్ముతాం కనుక ఇప్పుడు నీవు అప్పుడు ఏమన్నారు చెప్పండి నీవు నేరస్తుడవని అందరూ దూషించుసు నిన్ను నువ్వు కాపాడుకో ఆ సిలువ మీద నుండి దిగిరా ఇప్పుడు అనేకులను రక్షించావు ఇప్పుడు నిన్ను నీవు కాపాడుకోలేవా అని చెప్పి వేళ నా దూషణ ఆయన దూషిస్తూ ఉంటే అక్కడ అనేక మాటలు ఆయన వారి మాటలు విని అక్కడ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏమంటున్నారు చెప్పండి తండ్రి వీరు ఏమి పలుకుస్తున్నారో ఏమి చేస్తున్నారో వీరెరుగురిని కనుక వీరిని క్షమించమని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే తండ్రి వీరు ఏమి మాట్లాడుతున్నారో
ఏమి దూషిస్తున్నారో ఏమి అవమానపరుస్తున్నారో వాళ్ళకి తెలియదయ్యా. నేనైతే నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, నీ ఆలోచనలు సమస్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అని వారి మధ్యలో తెలియజెప్పినా వారు వినే పరిస్థితిలో లేరు తండ్రి. వారి మీదకి నీ కోపము రానివ్వకుండా వారిని క్షమించమని ప్రభు అక్కడ సిలువ మీద ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రము. చూడండి 50వ వాక్యం చూడండి, అక్కడ అదే వాక్యము. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరము లేచెను వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో వారు ప్రవేశించి అనేకులకు వారు కనపడ్డారంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది. దానికోసమే ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండేవాడిని. పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను, విజయవాడ జాబ్ కోసం వచ్చాను. జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ తిమోతి అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు, చెప్పాడు అనమాట, అన్నయ్య మీరు ఇలా మా చర్చికి రండి, మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను. నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను. శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు. వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి. నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ క్వాలిఫై అయ్యారు, కానీ నేను క్వాలిఫై అవ్వలేదు. నాకు చాలా బాధ వేసింది. ఎందుకు ఎంత కష్టపడి ఎంత మనీ కూడా అసలు మనీ కూడా లేని పరిస్థితిలో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను. ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది. తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ ఇదన్నమాట 1 వీక్లో వచ్చిందనమాట. 1 వీక్లో నాకు ఎంపనే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు, సీఈఓ ఒప్పుకోడు, ఎండీ ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే అది చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను, సండే కూడా నేను ఉంటానని చెప్పాను. అప్పుడు 3 రోజులు ఇచ్చారనమాట. 3 రోజులు, ఒకరోజు వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు ఎగ్జామ్ అనమాట. ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కువైట్ వెళ్ళాను. మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు. ఎనౌన్స్ చేయలేదు, చాలా బాధ అనిపించింది. నా దగ్గర మనీ కూడా ఏం లేదు, చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను. దేవుని ప్రేయర్ చేసుకున్నాను, ప్రేయర్ చేసుకుని దేవుడు వేస్తాడన్న ధైర్యంతో ఉండాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసింది అనమాట. మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళానమాట ఎగ్జామ్కు. 3 ప్యాటర్న్స్ టైప్లు ఉంటాయి, 3 ప్యాటర్న్స్ ABC అని 3 ఉంటాయి. 3లో నేను వచ్చేసి MSc బయోకెమిస్ట్రీ చేశాను. దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్లు వేసి ఎగ్జామ్ ఉంటుంది, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్లు వేసుకుంటుంది. బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే అని నేను చూశాను అనమాట. అతను సెలవు తీసుకున్న చూసినప్పుడు నాది 5 అనే పేరు అనమాట. అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు, గొప్ప సాక్షిని దీవించిన గాక.